జాతీయ పతాకం కూడా కాసే ఉంటది నేను భయపడతాను ఈ బ్రెయిన్ కాసే కాండో వేసుకుంటా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జిల్లా కేంద్రంలోని గంగపుత్ర కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు గావించారు ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ భగవంతుని దయ ఉంటే ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేద్దాం అంటూనే నేను గుళ్ళు గోపురాలు తిరుగుతాను గుండగట్టు అంజన్న మా ఇలవేలుపు వేములవాడ రాజన్నను ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటాము మా ఇలవేలుపు ఆంజనేయ స్వామికి పులిమే రంగు కాషాయం జాతీయ జెండాలోనూ కాషాయం రంగు ఉంది కాషాయం అంటే ఇష్టమే నేను కాషాయం కండువా కప్పుకుంటా అంటూ నవ్వుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆసక్తికరంగా మారి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయంలో గులాబీ రంగును వదిలి కాషాయ కండువా కప్పుకుంటారా ఏంటి అనే చర్చకు దారితీసింది చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా మీ అందరి సహకారం ఉంటే మా భగవంతుని దయ మా ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి నా గుండు పుట్టేది కదా అని కూడా కొడగట్టుగానే అయ్యేది కాబట్టి తప్పకుండా చేస్తాం ఆంజనేయ స్వామి ఏదైతే కాసాయ రంగు ఉంటాడో ఆ కాసాయ రంగు ఆ దేవుడే మా ఇంటి దేవుడు అప్పుడప్పుడు కాసాయం అంటారు కాసాయం తిరుగుతారు జాతీయ పతాకం కూడా కాసాయం ఉంటుంది మేము భయపడతాం బ్రెయిన్ కాసాయం కాండో వేసుకుంటాం బ్రెయిన్లో ఇందులో కాబట్టి కొంతమంది రకరకాల రాజకీయాలు చేస్తుంటారు అలా కాకుండా మనందరం కూడా మన ప్రాంత అభివృద్ధికి మన రాష్ట్ర అభివృద్ధికి మన దేశ సమగ్రతకు కట్టుబడి ఉండి అభివృద్ధి చేస్తున్నాం జై జై తెలంగాణ దివ్యాంగులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా 1,20,000 రూపాయల నిధులతో మంజూరైన 3 ట్రైసైకిల్స్ను లబ్ధిదారులైన దివ్యాంగులకు దరూర్ క్యాంపులోని ఎమ్మెల్యే క్వార్టర్లో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం పంపిణీ గావించారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ భూపేష్ చవాణి ప్రవీణ్ జిల్లా అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషి వల్లనే ఈ బ్యాటరీ ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు గతంలో 300 బ్యాటరీ ట్రైసైకిల్స్ను కూడా మంత్రివర్యులు కుప్పల ఈశ్వర్ సమక్షంలో పంపిణీ చేస్తామన్నారు డిగ్రీ పూర్తయిన దివ్యాంగులకు 3 చక్రాల స్కూటర్ కూడా పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు దివ్యాంగుల కుటుంబాలకు కొంత ఆసరా ఉండాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని బ్యాటరీ సైకిల్ ద్వారా దివ్యాంగులు ఎవరిపై ఆధారపడకుండా తమ పని తాము చేసుకుంటూ కుటుంబానికి కొంత బాసటగా నిలుస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు సూపర్ హీరో తెలంగాణ కేసీఆర్ గారికి కేసీఆర్ గారు నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలోనే కుల సంఘాల అభివృద్ధి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ 33 వార్డు అన్నపూర్ణ చౌరస్తాలో 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న గంగపుత్ర సంఘ కమ్యూనిటీ హాల్ భవనానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ గంగపుత్ర కమ్యూనిటీ హాల్ ప్రారంభించుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు దేశం మొత్తంలో కుల సంఘాల అభివృద్ధికి ప్రధానంగా గంగపుత్రులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు అలాగే జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత మాట్లాడుతూ గంగపుత్రుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని వారిని ఆర్థికంగా బలోపేతం చేసే సమాజంలో ఉన్నత స్థాయికి చేరాలనే విధంగా కేసీఆర్ కార్యక్రమాలు అని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవానికి క్రెడిట్ అంతా కూడా 1 and only person సూపర్ హీరో తెలంగాణ కేసీఆర్ గారికి దక్కాలి కేసీఆర్ గారు నాయకత్వం ఎందుకంటే ఇది మీరు ధైర్యంగా గర్వంగా ఓపెన్ గా పారదర్శకంగా చెప్పవచ్చు భారతదేశంలో ఎక్కడ కూడా మత్స్య కార్మికులు అది రకరకాలుగా పిలుస్తుంటూ మన దగ్గర గంగపుత్రులు ఎక్కువ ఎక్కడ ఉండని ఎక్కడ ఎవ్వరు కూడా ఇంత పెద్ద ఎత్తున మన వాళ్ళకి సబ్సిడీలో ఈ కార్యక్రమం చేయలే చెప్పుకుంటూ పోతే వాస్తవం చెప్పాలంటే చెరువుల పునరుద్ధరణనే ఫస్ట్ కార్యక్రమం
ఎట్లయితే మన రైతులకు ఉపయోగమో అదే విధంగా గంగపుత్రకు అంతే ఉపయోగమే ఇయాల మిషన్ కాకతీయ కార్యక్రమం పోయిన కొన్ని వందల సంవత్సరాలు ఎవరు ముట్టలే కొన్ని వందల సంవత్సరాలు ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున చేయలే జగిత్యాల పట్టణ 9వ మరియు 37వ మున్సిపల్ వార్డుల్లో మహిళా సంఘాల సమైక్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం గురించి మహిళలతో అవగాహన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగేశ్ రావణి ప్రవీణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వద్ది శ్రీలతా రామ్మోహన్, మెప్మా టీఎంసీ రజిత, ఆర్పీలు హరిత, నిఖాత్ నూరి, రామ మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కల్లాల నిర్మాణాలకు రైతులను ప్రోత్సహించాలి. జిల్లా కలెక్టర్ జి రవి. కల్లాల నిర్మాణాలను త్వరగా చేపట్టేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జి రవి అన్నారు. శనివారం సాయంత్రం ఆన్లైన్లో పంటల నమోదు మరియు కల్లాల నిర్మాణాలపై జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడుతూ పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని, కల్లాల ప్రతి మండలం వారీగా ఐడి క్రాప్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అందరూ నోట్ ప్యాడ్లో క్రాప్కు సంబంధించిన వివరాలను వ్యవసాయ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. పోర్టల్లో పంట వివరాలు నమోదు చేయడంలో ఆలస్యం చేయకూడదని, అధికారులు క్లస్టర్లో స్వయంగా పంట వివరాలను పరిశీలించి పోర్టల్లో నమోదు చేయాలన్నారు. నేటి రాత్రి వరకు 80% పంట వివరాలు ఆన్లైన్లో నమోదు కావాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు జరగాలని, భువన్ యాప్లో సాంకేతిక కారణాల పనిచేయని కారణాలు చూపి పనులు ఆపరాదని, అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి పనులు నిర్వహించాలన్నారు. పసుపు పంటను ప్రారంభం కానున్న తరుణంలో కల్లాల నిర్మాణాలు జరిగేలా చర్యలు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. సమస్యలు ఎదురైతే వాటిపై స్పందించి పూర్తి చేయడంలో చొరవ చూపించాలన్నారు. ఆబాది స్థలాల్లో కల్లాల నిర్మాణాలు జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి సురేష్ కుమార్, ఇతర వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. లక్ష్మీపూర్ గౌడ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన తిరుపతి గౌడ్ అభినందించిన ఎస్ఎఫ్సి చైర్మన్ రాజేశ్యం గౌడ్. జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గౌడ సంఘం అధ్యక్షులుగా గర్వంద్ర తిరుపతి గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం లక్ష్మీపూర్లో గౌడ సామాజిక వర్గం సమావేశమై ఏకగ్రీవంగా సంఘం ఎన్నిక జరపడంతో సభ్యులందరూ తిరుపతి గౌడ్ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి గౌడ్ జగిత్యాలలో ఉన్న రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జి రాజేశ్యం గౌడ్ను కలిసి పుష్పగుచ్చం అందించి వివరాలు తెలిపారు. ఈ సందర్భంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్యం గౌడ్ తిరుపతి గౌడ్ను అభినందించి శాల్వాతో సన్మానించారు. సంఘ అభివృద్ధికి పాటుపడమే కాకుండా సమస్యల పరిష్కారానికి ముందుండాలని రాజేశ్యం గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. జిల్లాలోని రేషన్ కార్డులందరికీ ఇంతకుముందు అనగా జనవరి 2021 మాసం వరకు 587 చౌక దుకాణాల ద్వారా 3 ఎంపికల్లో అనగా వేలిముద్రల, బయోమెట్రిక్ లేదా ఐరిస్ స్కానర్లు లేదా ఓటీపీలలో ఏదేని ఒక ఎంపిక ద్వారా రేషన్ పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం పౌర సరఫరాల కమిషనర్ ఆదేశానుసారం ఫిబ్రవరి 2021 నుండి రేషన్ కార్డుదారులు ఐరిస్ అంటే కన్ను లేదా ఓటీపీ ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జి రవి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా దృష్ట్యా వేలిముద్రల అథెంటిఫికేషన్ తీసివేయడం జరిగిందని వివరించారు. కావున రేషన్ కార్డులందరూ సత్వరమే తమ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్లను ఆధార్ సెంటర్లో లింక్ చేయించుకోగలరని కోరారు. ఆధార్ కార్డునకు ఫోన్ నెంబర్ లింక్ లేని ఎడల ఓటీపీ రాదని, ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే ఓటీపీ వస్తుందని గమనించగలరని కలెక్టర్ రవి ఈ సందర్భంగా వెల్లడించారు. పట్టణంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. పట్టణంలోని 42వ వార్డుకు చెందిన సుబి ఐస్ ఫ్యాక్టరీ జుబైర్ తండ్రి తజామాల్ హుస్సేన్, 45వ వార్డుకు చెందిన తెరాస కార్యకర్త సంతోష్ భార్య అనిత, ఉర్దూ రిపోర్టర్ ఆబిద్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా వారి వారి కుటుంబ సభ్యులను శనివారం జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించారు. ఆయన వెంట పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, మైనార్టీ అధ్యక్షుడు ముజాహిద్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,
కౌన్సిలర్లు బొడ్ల జగదీష్ పొమ్మలరాము పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు దుమ్మల రాజకుమార్ ఆనందరావు పట్టణ యూత్ అధ్యక్షుడు కత్రోజ్గిరి ఆటో యూనియన్ అధ్యక్షుడు శెట్టి శ్రీనివాస్ ఖాజీం అలీ అహ్మద్ తదితరులు ఉన్నారు. కార్మిక కర్షక పోరియాత్రలో భాగస్వాములు కావాలి. సిఐటియు జిల్లా కో కన్వీనర్లు సులోచన రాజలింగం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలని చలిని సైతం లెక్క చేయకుండా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా సిఐటియు జీప్ జాథా కార్యక్రమం చేపట్టిందని సిఐటియు జగిత్యాల జిల్లా కో కన్వీనర్లు ఇందూరి సులోచన ముడుగం రాజలింగం తెలిపారు. ఢిల్లీలో చేస్తున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన జీవ్ జాథా ఈ నెల 26న జగిత్యాలకు చేరుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం జగిత్యాల పట్టణంలో సిఐటియు నాయకులు విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు చేస్తున్న ఉద్యమంలో కార్మికులు కర్షకులు భాగస్వాములు కావాలనే పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ తెచ్చిన నిరంకుశ రైతు వ్యతిరేక చట్టం రద్దు చేయాలని రైతులు సమరశీలంగా చేస్తున్న పోరాటానికి సిఐటియు మద్దతు తెలుపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు రాజేశ్వరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జీప్ జాథా ఈ నెల 26న జగిత్యాలకు చేరుకుంటుందని దాన్ని విజయవంతం చేయాలని రైతులను ప్రజలను ఈ సందర్భంగా వారు కోరారు. ముఖ్యమంత్రి తన హామీలకు ఉత్తర్వులు ఇవ్వాలి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యవేదిక నిరసన. పిఆర్సి నివేదికను వెంటనే బహిర్గతపరచాలని ఫిట్మెంట్ 63% ఇవ్వాలని 16 మే 2018 నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చి తగు ఉత్తర్వులు జారీ చేయాలని, పిఆర్సీ జూలై 2018 నుండి అమలుపరచాలని డిమాండ్ అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుపరచాలని కోరుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ప్లకార్డులతో జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఐక్యవేదిక నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా నాయకులు బైరం హరికిరణ్, శ్యామ్ సుందర్, బోగ రమేష్, రాజబాబు, ఎన్ఎం రామరెడ్డి, దుమ్మాల శంకర్బాబు, మహేష్ గౌడ్, మత్స్యశంకర్, అంబటి భూమేశ్వర్, నరేందర్, రామస్వామి, రఘుపతి, శేఖర్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యం అంటున్న తరుణంలో రాష్ట్ర జనాభాలో సగభాగానికి పైన 65% ఉన్న బీసీల్లో ముఖ్యమంత్రికి అర్హులు లేరా అని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గాదర నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ఒక సమావేశంలో పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు బీసీలు ఎవరు కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పిడి జరుగుతుందని, త్వరలో కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయనున్నట్లు టీఆర్ఎస్ పార్టీలో పలు మంత్రులు ఎమ్మెల్యేలు వేదికల మీద ప్రకటిస్తున్నారన్నారు. బీసీలలో ఎంతో అనుభవం, తెలివైన వారు, పాలనాపరంగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారన్నారు. వారిలో ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజుతో పాటుగా సంఘ నాయకులు ఓరగంటి భార్గవరావు, నాగరాజు, భూమి రమణకుమార్, పులి నరసయ్య, గుగిళ్ళ సత్యనారాయణ, సతీష్ పటేల్, బొరగల దేవయ్య, ఊరగంటి రెడ్డిరాజు, బొమ్మకంటి చంద్రయ్య, సూపర్ రాజేష్, కుంక సత్యం, వడ్లూరి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని